హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్కి అయితే మూడు పెద్ద అప్డేట్స్ అయితే జాయిన్ గారు అయితే తీసుకురావడం జరిగింది సో ఈ వీడియో పూర్తిగా దాకా చూస్తారని నేను ఆశిస్తున్నాను సో సగం సగం చూసి కామెంట్ పెట్టి వెళ్ళిపోకండి ఎవరికి అర్థం కాదు సో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే మొదటిసారి మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా వాలంటీర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోకి అయితే ప్రయత్నించండి అలాగే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి మన సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు సాక్స్ పేపర్లో కనుక చూసినట్లయితే గ్రామం మరియు వార్డు వాలంటీర్లకి అయితే సో ఎప్పటికప్పుడు వాలంటీర్ పోస్టులు భర్తీ వరుసగా మూడు రోజులు గైహాజరైతే ఆరు రోజున తొలగింపు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం అయితే సాక్షిలో చూసినట్టయితే గ్రామం మరియు వార్డు వాలంటీర్ వ్యవస్థను నిత్యం పర్యవేక్షించడం ద్వారా గాడి తప్పకుండా పటిష్టం ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది వాలంటీర్ల పోస్టుల భర్తీతో పాటు వారి హాజరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది వారంలో మూడు రోజులు తప్పనిసరిగా వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయంలో ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని స్పష్టమైతే చేసింది హాజరును ఎప్పటికప్పుడు గ్రామ వార్డు సచివాలయ అధికారులు పర్యవేక్షించాల్సిందిగా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది వాలంటీర్లు సోమవారం బుధవారం శుక్రవారంలో తప్పనిసరిగా ఫింగర్ ప్రింట్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది అలాగే ఎవరైనా మూడు రోజుల పాటు వరుసగా విధులకు రాకపోయినట్లయితే నాలుగు ఐదవ రోజును కూడా విధులకు హాజరు కాకపోతే ఆరవ రోజున ఏడవ రోజున ఆ వాలంటీర్ పోస్టు భర్తీ అయ్యేటట్టుగా చూడాలి అంటే మూడు రోజులు కానీ సెలవు పెట్టినట్లయితే సో ఆ వాలంటీర్ని అయితే తీసివేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అయితే నోటిఫై చేసిన నాటి నుంచి పద్నాలుగు రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆ భర్తీ పూర్తి చేయాలని వాలంటీర్ పోస్టులు ఎప్పటికప్పుడు ఖాళీ అయితే అప్పుడు వెంటనే భర్తీకి సంబంధిత జాయింట్ కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి అయితే ఖాళీ భర్తీ జాయింట్ కలెక్టర్ అనుమతి ఇవ్వగానే సంబంధిత ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ ఖాళీల భర్తీ చర్యలు చేపట్టాలి పోస్టులు భర్తీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది దీని అధికారం ప్రకారం చూసినట్లయితే గ్రామ వార్డు పరిధిలో మెజార్టీ కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తులను రిజర్వేషన్గా పాటిస్తూ భర్తీ చేయాల్సి ఉంటుంది అలాగే దీనివల్ల వాలంటీర్లు ఆ పరిధిలోని కుటుంబాల మధ్య ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని అయితే ప్రభుత్వం వారైతే ఆశిస్తుంది ఈ విధంగా ఇండియన్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ చూస్తారు కదా వారంలో వరుసగా మూడు రోజులు కనుక మీరు ఈ యొక్క జా అంటే సచివాలయంలో వెళ్లకుండా హాజరు వేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అయితే తీసివేయడం జరుగుతుందిగా మనకు చెప్పడం జరుగుతుంది సో ఇది ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది మనకు అయితే వారంలో మూడు రోజులు చూసినట్లయితే మనకు వారంలో మూడు రోజులు అంటే సోమ బుధ శుక్రవారంలో తప్పనిసరిగా ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది వేయాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అలా కాని అట్లా మిమ్మల్ని అయితే తీసివేసేసి ఆ వారం రోజుల్లోనే లేదా పద్నాలుగు రోజుల్లో మీ ప్లేస్లో వేరొకరిని నియమిస్తారు సో ఈ విధంగా ఉండేటట్టుగా జాయింట్ కలెక్టర్కి అయితే ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క గ్రామం మరియు వార్డు వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇకపైన బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా ఉంటుంది మూడు రోజులు కానీ సెలవు పెట్టినట్లయితే తీసివేయడం జరుగుతుంది సో ఈ విధమైన అప్డేట్స్ అయితే మనకైతే తీసుకురావడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సాక్స్ ప్రతి ఒక్కరికైతే అర్థం సో సాక్స్ పేపర్ చూస్తే ప్రతి ఒక్కరికైతే అర్థమవుతుంది నేనైతే మిమ్మల్ని భయపెట్టాలని భయభ్రాంతులు గురిచే నా ఒక ఉద్దేశం కాదు మీకు అర్థమయ్యే విధంగా చెప్పడమే నా ఒక అలవాటు మీ అందరు తెలిసిన విషయమే సో మీరైతే సక్రమంగా విధుల్లోకి చేరి అటెండెన్స్ వేస్తారనైతే నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఎందుకంటే మీరు అనేది ఉద్యోగంలో చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కోల్పోకూడదు సో ప్రతి ఒక్కరు కూడా సక్రమంగా జాబ్లకు వెళ్ళి నిర్వర్తిస్తారని మన ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా వినమించుకుంటున్నాను సో ప్రతి ఒక్కరైతే అప్డేట్ అయితే చాలా బ్యాడ్ అప్డేట్ అని చెప్పుకోవాలి కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం వారు గ్రామం మరియు వార్డు వాలంటీర్లకి అయితే ఒక శుభవార్త అనేది ఎప్పుడు చెప్పడం లేదు ఇదే చాలా మనకు బాధగా అనిపించే విషయం అని చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ మూడు రోజులు చాలా పెడితే వాలంటీర్ పోస్టులు అయితే పోతాయి సో ప్రతి ఒక్కరి గుర్తుపెట్టుకోండి హాజరు అయితే ఖచ్చితంగా వేయాలి వారం రోజుల్లో మూడు రోజులు అనేది ఖచ్చితంగా వేస్తే మనకి ఎటువంటి రిస్క్ అయితే ఉండదు సో ఇది ప్రతి ఒక్కరు ఆచిస్తారని కోరుకుంటున్నాను సో వీడియో మీరు అయితే తప్పకుండా లైక్ చేసి మరి వెంటనే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు సో ప్రతి ఒక్కరు తెలియదు కాబట్టి డెఫినెట్లీ వీడియో లైక్ చేసిన ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా వీడియో నెక్స్ట్ వీడియో మీకు చూపించడం జరుగుతుంది సో తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోకి ప్రయత్నించండి జై హింద్